బీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చి హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గెలిపించాలని గ్రామ శాఖ అధ్యక్షులు కొప్పుర రమేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కొప్పుర రమేష్ ఆధ్వర్యంలో గడప గడపకు విస్తృత ప్రచారం సోనియా గాంధీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలని ప్రజల్లోకి తీసుకువెళుతూ కరపత్రాలు అందిస్తూ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు కొప్పుర రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో జరిగే అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ బడుగు బలహీన వర్గాల సబ్బండ వర్గాల ప్రజలకు ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలు అందుతాయని హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమాల్లో కరెడ్ల కొండలరెడ్డి, కరెడ్ల అమరేశ్వరరెడ్డి, కొప్పుర రమేష్, పిట్ల సురేష్, ఊరడి ప్రశాంత్, వన్నాజీపేట హరీష్, సంతోష్, కరెడ్ల హనుమంతరెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి పేద ప్రజలకు ఉపయోగపడతాయి. కాబట్టి ఏదైతే పెన్షన్లు 2000 నుంచి 4000 రూపాయలకు, మరి ఇంటి కరెంటు బిల్లు నుంచి 200 యూనిట్ల వరకు, ఏదైతే మరి ఆరోగ్యశ్రీ ఉన్నదో కేసీఆర్ గారు ఆరోగ్యశ్రీని తీసివేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో మరి రక్షణ గుర్తుగా వేసి కేకే మహేందర్ నాయకత్వాన్ని గెలిపించడం అకౌంట్